కర్నూలు జిల్లాలోని నంద్యాల దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు, దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందరో రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించిన దేశంలోని కీలకమైన నియోజకవర్గం. అంత గొప్ప పేరున్న నంద్యాలలో బొగ్గు లైన్ మూలసాగరంలలోని వందలాది కుటుంబాలు నీళ్లు లేక రాక తలడిల్లిపోతున్నారు. పోని నంద్యాలకు నీటి ఎద్దడి ఉందా అంటే అది లేదు. చుట్టూ రెండు పెద్ద చెరువులు, కేసీ కెనాల్, కేసీ ఉపకాలువ, కుద్దు నదిలతో నిండుకుండలాంటి నంద్యాలలోని లేబర్ కాలనీ బొగ్గు లైన్లలో మాత్రం నీళ్లరావు. కంటి తుడుపు లాంటి ట్యాంకర్ వచ్చినా నీళ్లు మోయాలి అంటే టోల్ ప్లాజాను తప్పించుకునేందుకు అతివేగంగా వెళ్లే వాహనాలతో రోడ్డు దాటుతూ ప్రాణాలు పణంగా పెట్టి నీళ్లు మోయాలి. వీళ్లంతా బొగ్గు లైన్, మూలసాగరం, ఎస్పీవై రెడ్డి, ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో, ఫ్యాక్టరీలలో పనిచేసే కూలీలు. మాకు ఎప్పుడో వచ్చే ట్యాంకర్లు అవసరం లేదు. ఉన్న పైపులను సరిచేసి రోడ్డుకు రెండు వైపులా నీళ్లు వచ్చేలా చూడాలని, లేకుంటే ఉద్యమాలు చేస్తామని తెలియచేసుకుంటున్నట్లు బొగ్గు లైన్ మహిళలు ప్రజలు వాపోతున్నారు. మాకైతే ఏది కానీ సహాయం చేయడం లేదు. అవతల పక్క ఇతల పక్క కానీ మధ్యలో నిలబడిపోయినా మాకు నీళ్ళే అసలు రావట్లేదు సార్. మరి దయచేసి మాకు నీళ్ళు వచ్చేలాగా వేయకు, దయచేసి మాకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయమని అడుగుతున్నాం సార్. మరి ముఖ్యంగా సార్ రోడ్డు మీద యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి సార్, స్పీడ్ బ్రేకర్లు వేయాలని అడుగుతున్నాం సార్. సార్ మేము మిమ్మల్నే కదా సార్ అడుగుకునేది, వేరే వాళ్ళని అడగనీకి అధికారం మాకు లేదు. అడుగుతున్నాం సార్, దయచేసి మాకు మాత్రం నీళ్ళ ఏర్పాటు చేయాలి చేయాలి సార్. మాకు అట్లే నీళ్ళ వాళ్ళ ఉప్పు నీళ్ళు ఉన్నందుకు మాకు కొంచెం మేలు అవుతుంది. పడుకోనికి వాడుకోనికి అదే వాడుకుంటున్నాము. సంబంధం లేదని వాటర్ మ్యాన్ వాళ్ళు అంటున్నారు. సగం వరకే వాటర్ మ్యాన్ వాళ్ళుగానే వస్తున్నారు, సగం యువతలకి మాత్రం మా దగ్గరికి అస్సలు వాటర్ మ్యాన్ ఎవరే కానీ రావటం లేదు, చేయటం లేదు. వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, లేకుంటే లేదంటే. ప్రతి ఒక్క ఇంటికి యువతల మాత్రం ప్రతి ఒక్క ఇంటికి మోటార్లు ఉన్నాయి, కొలాయిలు ఉన్నాయి. అవతల నైన్కి మాత్రం ఏం లేవు. ఏం మేము ఎన్నిసార్లు కౌన్సిలర్ వాళ్ళకి కానీ కంప్లైంట్ చేసినాము, వాళ్ళు కానీ ఏం పట్టించుకోవటం లేదు, చేయటం లేదు. ఏమన్నా అంటే ఇల్లు లెక్క అది ఇది అని ఏవేవో సొల్లు చెప్తున్నారు మాకు. కానీ ఇది ఒక్కటి దయచేసి మాకు ఈ నీళ్ళ ఒక్కటి వచ్చేటట్టుగా చేయమని కోరుతున్నాము. రోజుకి ఒక ట్యాంక్ పంపిస్తుంటారు, దానికి నాలుగు బిందెలే వస్తాయి. దాన్ని గుడ్డ మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇది పైపులు కూడా అంత ఏదో మరమ్మవుతుందని ఇంటి స్టాఫ్ అయిపోతాయి, నీళ్ళు రోజు రాబోతున్నాయి. అక్కడ కొన్ని ఇళ్ళకి మాత్రమే వస్తున్నాయి, ఇక్కడి నుంచి అంత నీళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది. అందరం నలుగురు దాకాలి, మాకు రోజు ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. మీరే దయచేసి మాకు నీళ్లు వదలవడానికి ప్రయత్నించమని మనసారి కోరుకుంటున్నాను. బొగ్గు లైన్ నంద్యాల 21వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ నీళ్ళ సమస్య 2 సంవత్సరాల నుంచి చాలా ఇదిగా ఉంటున్నది. ట్యాంక్ రోజు ఒకటి పంపిస్తున్నారు, ఇంటికి 4 గింజలు చెప్పులు పట్టుకుంటున్నాము. ఇది మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లీట్ ఇస్తాను, వాళ్ళు ఎలక్షన్ టైంలో